హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ద ఫామ్ అనే మూవీను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూవీను ఒక లైన్లో చెప్పాలి అంటే జంతువులను మనం ఎలా హింసించి తింటామో అలాగే మనుషులను కూడా హింసించి తింటే ఎలా ఉంటుంది అనేదే ఈ కథ. ఇంక మూవీలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. అలాగే మీరు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా సెకండ్ ఛానల్ అయినటువంటి సిసిరా క్యాపిటల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో లాభాలు ఎలా వస్తాయి, వీటన్నిటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఒకసారి ఛానల్ను విజిట్ చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం, రండి. మూవీ ఓపెన్ చేయగానే ఒక కపిల్ కనిపిస్తారు, వాళ్ళే అలెక్ అండ్ నోరా. వారు వెకేషన్ కోసం ఒక విలేజ్కి వెళ్తారు. సో వారు వెళుతుండగా నోరా అలెక్తో వాష్రూమ్కి వెళ్ళాలని చెబుతుంది. అప్పుడు అలెక్ ఒక పాడుపడ్డ రెస్టారెంట్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అలెక్ అండ్ నోరా ఆ రెస్టారెంట్ బయట నుండి లోపల ఉన్నవారిని పిలుస్తారు, కానీ ఎవరో కూడా బయటకు రారు. అప్పుడు నోరాకి తన రెస్టారెంట్ వెనక్కి వెళ్తానని అలెక్తో చెబుతుంది. నోరా రెస్టారెంట్ వెనక్కి వెళ్ళగానే తనకి ఒక పర్స్ అండ్ మొబైల్ కనిపిస్తుంది. దానికి దగ్గరలోనే ఒక చోట ఒక మనిషి స్కెల్టన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది, అదేంటంటే ఈ విలేజ్ ఒక క్యానిబల్స్ విలేజ్ అని. సో వాళ్ళిద్దరూ అక్కడ నుంచి బయలుదేరతారు. కొద్ది దూరం వెళ్ళగానే ఒక రెస్టారెంట్ కనిపిస్తుంది, వాళ్ళు ఇద్దరూ అందులోకి వెళ్తారు. ఆ రెస్టారెంట్లో చాలామంది ఉంటారు. అప్పుడే ఒక వెయిటర్ వచ్చి అలెక్ అండ్ నోరాను ఆర్డర్ చెప్పమని అడుగుతాడు. వారు ఒక నాన్ వెజ్ బర్గర్ అండ్ డ్రింక్స్ని ఆర్డర్ చేస్తారు. ఆ బర్గర్ తినగానే వాళ్లకు ఒక విచిత్రమైన టేస్ట్ వస్తుంది. ఆ రెస్టారెంట్లో ఒక అతను వీళ్ళనే గమనిస్తున్నాడని అలెక్కి అర్థమవుతుంది. సో అలెక్ నోరాకు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని చెబుతాడు. అప్పుడు ఆ వ్యక్తి వీళ్ళని అడ్డుకొని ఈ విలేజ్ చాలా డేంజర్ అని హెచ్చరిస్తాడు. తర్వాత వారు ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగుతారు కారులో గ్యాస్ ఫిల్ చేయడానికి. అప్పుడు వారు బిల్ పే చేయడానికి గ్యాస్ స్టేషన్ ఓనర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆ ఓనర్ చాలా వింతగా బిహేవ్ చేస్తాడు. అలెక్ ఆ ఓనర్తో ఈరోజు నైట్ స్టే చేయడానికి దగ్గరలో ఏదైనా హోటల్ ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఓనర్ దగ్గరలో ఎలాంటి హోటల్ లేదు కానీ ఒక క్యాబిన్ ఉంది, అందులో స్టే చేయొచ్చు అని చెబుతాడు. సో వారు ఆ క్యాబిన్కి వెళ్తారు. నోరా అలెక్తో ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందని, ఆ క్యాబిన్లోకి వెళ్ళడం సేఫ్ అనిపించడం లేదని అలెక్తో చెబుతుంది. ఆ క్యాబిన్ దగ్గర చాలా వెహికల్స్ పార్క్ చేసి ఉంటాయి. అది గమనించిన వీళ్ళు ఈ క్యాబిన్లో చాలామంది స్టే చేస్తున్నారని అనుకుంటారు. అలెక్ అండ్ నోరా క్యాబిన్ లోపలికి వెళ్ళి చూస్తే ఆ క్యాబిన్ పూర్తిగా డస్ట్తో ఉంటుంది. ఆ క్యాబిన్ మేనేజర్ వచ్చి మీరు స్టే చేయాలి అనుకుంటే ఒక రూమ్ అలాట్ చేస్తా అని చెబుతాడు. అప్పుడు అలెక్ సరే అని చెప్తాడు. అలెక్ అండ్ నోరా రూమ్లోకి వెళ్తారు. అదే రూమ్లో పక్కన ఒక బెడ్పై బ్లడ్ ఉంటుంది. అక్కడ అది చూస్తే మర్డర్ జరిగిందని అర్థమవుతుంది. అలెక్ అండ్ నోరా బెడ్పై పడుకుంటారు. అదే బెడ్ కింద ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి పడుకొని ఉంటాడు. అతను వాళ్ళపై అటాక్ చేసి కిడ్నాప్ చేస్తాడు. మార్నింగ్ లేవగానే నోరా తనని తాను ఒక పంజరంలో బంధించి ఉంటుంది. ఆ విలేజ్లోని ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకొని ఉంటారు. నోరాని ఒక వ్యక్తి వచ్చి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి ఒక చైర్పై బంధిస్తాడు. అప్పుడు అక్కడికి ఒక లేడీ వస్తుంది. ఒక సిరంజ్లో స్పమ్ ఫిల్ చేసి నోరాకి ఎక్కిస్తుంది. దానివల్ల నోరా ప్రెగ్నెంట్ అవ్వాలని. తర్వాత నోరాను వేరే చోటకు తీసుకువెళ్తుండగా తను గమనిస్తుంది ఇక్కడ హ్యూమన్ స్పర్మింగ్ జరుగుతుందని. అప్పుడు నోరాకి అర్థమవుతుంది ఈ విలేజ్ ఒక క్యానిబల్స్ విలేజ్ అని, అంటే మనుషులను తినే విలేజ్ అని. తర్వాత నోరాని ఒక షెడ్లో ఉంచుతారు. అక్కడే అలెక్ కూడా బంధించి ఉంటాడు. అయితే అక్కడికి ఒక బ్లాక్ పాలిథిన్ వేసుకున్న ఒక వ్యక్తి వస్తాడు. అతను మనుషులు ఫ్లెష్ని సప్లై చేసే అతను. అక్కడ బంధించి ఉన్న మగవాళ్ళని ముక్కలు ముక్కలు చేసి విలేజ్లో ఆ మాంసాన్ని సప్లై చేస్తాడు. అక్కడ చూస్తే ఒక ఛాంబర్ ఉంటుంది. అందులో ఒక మిషన్ ద్వారా ప్రెగ్నెంట్ లేడీస్ నుండి మిల్క్ తీసి వారి కస్టమర్స్కు సప్లై చేస్తారు. నోరా అక్కడ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే అలెక్ కూడా పారిపోయి నోరా దగ్గరకు వస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి దగ్గరలో ఒక ట్రక్ ఉంటే అందులోకి వెళ్తారు. అప్పుడే ఆ ట్రక్ ఓనర్ ఒక చచ్చి దగ్గరికి తీసుకువెళ్తాడు. అలెక్ అండ్ నోరా ట్రక్ దిగి చర్చిలోకి వెళ్తారు. అక్కడ వారు ఏం గమనిస్తారు అంటే ఆ చర్చిలో ఉన్న జీసస్ కూడా ఒక యానిమల్ మాస్క్ పెట్టుకొని ఉంటుంది. అప్పుడు వీరికి అర్థమవుతుంది ఈ విలేజ్ వాళ్ళు యానిమల్స్ని దేవుడిలా భావిస్తున్నారని అండ్ మనుషులను యానిమల్స్లా భావిస్తున్నారని అర్థం చేసుకుంటారు.
ఆ చర్చిలోకి అప్పుడే ఒక వ్యక్తి వస్తారు. ఎలెక్ ఆ నోరాను చూసి ఆ చర్చి బెల్లను మోగిస్తాడు. ఆ విలేజ్లో ఉన్న అందరూ అక్కడికి వస్తారు. ఎలెక్ ఆ నోరా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఎలెక్ కాళ్ళు ఒక ట్రాప్లో చిక్కుకుంటాయి. ఎలెక్ తనను తాను వదిలేసి నోరాని వెళ్ళమని చెబుతాడు. అప్పుడు ఆ విలేజ్లో క్యానిబల్స్ ఎలెక్స్ను చంపేస్తారు. నోరా పరిగెత్తుకుంటూ ఒక ఛాంబర్లోకి వెళ్తుంది. ఆ ఛాంబర్లో ఒక లేడీ బంధించి ఉంటుంది. నోరా ఆ లేడీతో ఈ విలేజ్ నుండి బయటికి ఎలా వెళ్లాలో అడుగుతుంది. అప్పుడు ఆ లేడీ ఇక్కడ ఒక అతని దగ్గర ఉన్న కీస్ మనం దొంగలిస్తే ఇక్కడి నుంచి అందరినీ విడిపించగలము అని చెబుతుంది. దాంతో నోరా అతనిపై దాడి చేసి కీసుని తీసుకుని ఆ లేడీని విడిపిస్తుంది. వీళ్ళందరూ ఆ విలేజ్ నుంచి పారిపోవడానికి ఒక బస్ ఎక్కుతారు. నోరా బస్సుని స్టార్ట్ చేస్తుంది, కానీ ఆ లేడీ భయపడుతూ ఉంటుంది. నోరా వెనక్కి తిరిగి చూడగానే ఆ విలేజ్లో మాస్క్ పెట్టుకుని ఉన్న వారందరూ ఆ బస్సులో కూర్చొని ఉంటారు. సో కట్ చేస్తే ఆ విలేజ్ క్యానిబల్స్ నోరాని అండ్ ఆ లేడీని రోస్ట్ చేసి చికెన్ల టేబుల్పై పెడతారు. ఇంతటితో మూవీ అయిపోతుంది. ఈ మూవీలో ఆ విలేజ్లో ఉండే మనుషులు యానిమల్స్ మాస్క్ పెట్టుకొని ఆ విలేజ్ వైపు వచ్చిన మనుషులను హింసించి ఆ మాంసాన్ని అక్కడ వరకు సప్లై చేస్తారు. ఈ మూవీ చూడడానికి దారుణంగా ఉన్నప్పటికీ మంచి మెసేజ్ అయితే ఉంది. మనం జంతువులను హింసించడం వల్ల అవి ఎంత నరకం అనుభవిస్తాయో మనుషుల్ని హింసించి సింబాలిక్గా చూపించారు. సో ఇది ఫ్రెండ్స్ ద ఫార్మ్ అనే మూవీ స్టోరీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మరికొన్ని మూవీ స్టోరీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ద వాలీ హౌస్. ప్రపంచంలో ఉన్న హంటెడ్ హౌసెస్లో ఇది ఒకటి. నేను ఇప్పుడు చెప్పబోయే క్రీపీ స్టోరీ ఈ హౌస్ గురించే. ఇది కాలిఫోర్నియా జరిగిన ట్రూ స్టోరీ. ఇది వినడానికి కొంచెం భయంగా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా వినండి. అలాగే మీకు సౌండ్ ఎఫెక్ట్స్ మంచి ఎక్స్పీరియన్స్ కలగాలి అంటే హెడ్సెట్ పెట్టుకొని వినండి. ఇంకా ఈ శుక్రవారం హర్రర్ స్టోరీకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. అక్టోబర్ 5, 1823న పుట్టిన థామస్ వాలీ ఒక బిజినెస్ మ్యాన్. ఇతను న్యూయార్క్లో పుట్టాడు, అక్కడే పెరిగాడు. అయితే పెళ్ళైన 4 సంవత్సరాల తర్వాత బిజినెస్కి ప్రాబ్లం వస్తుందని 1855లో వాల్డ్టౌన్ శాండియోగా కాలిఫోర్నియాలో ల్యాండ్ కొన్నాడు. ఆ ల్యాండ్ గవర్నమెంట్ది. ఒకప్పుడు ఆ ల్యాండ్లో కోర్టు ఉండేది. అది కూల్చివేసి వాలీ ఫ్యామిలీ అంతా అక్కడే ఉండడానికి 1857 కల్లా ఇల్లు కన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. దాంతో థామస్ ఫ్యామిలీ కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యారు. థామస్ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలంటే ఆమె భార్య పేరు అన్న. థామస్కి మొత్తం 6 కూతుర్లు. థామస్ వాలీ అతని ఇంటికి ద వాలీ హౌస్ అని పేరు పెట్టుకున్నాడు. వాలీ ఫ్యామిలీ ఇంట్లోకి దిగిన కొన్ని రోజులు బాగానే గడిచింది, కానీ తర్వాత వారికి ఇల్లు ఒక నరకంగా మారింది. థామస్ కూతురుల పేర్లు జియోర్జీ, వయోలెట్, ఎలిజబెత్, ఫ్రాన్సిస్, థామస్ జూరీ, ఎమిలియా.